అంటే ఆ రామచంద్రమూర్తి యొక్క వంశక్రమమేమిటి అని అడిగినప్పుడు అందులో ఈ విషయాన్ని చెప్తాడు మహానుభావుడు వశిష్ఠ మహర్షి. చెప్తూ అవ్యక్తము, బ్రహ్మ, మరీచి, మరీచి యొక్క కడుపు కొడుకు కశ్యపుడు, కశ్యపుడి కొడుకు సూర్యుడు, సూర్యుడి యొక్క కొడుకు మనువు, మనువు యొక్క కొడుకు ఇక్ష్వాకువు, ఇక్ష్వాకువు యొక్క కొడుకు కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణునికి అనరణ్యుడు, అనరణ్యుడికి పృథువు, పృథువికి త్రిశంకుడు, త్రిశంకువుకి దుందుమారుడు లేదా యువనాశ్వుడు, ఆయనకి మాంధాత, మాంధాతకి ధ్రువసంధి, ధ్రువసంధికి ప్రసేనజిత్, ఆ సుసంధి, ధ్రువసంధి, ప్రసీనచిత్, ధ్రువసంధికి భరతుడు, భరతునికి అసితుడు, అసితునికి సగరుడు, సగరుడికి అసమంజసుడు, అసమంజసునికి అంశుమంతుడు, అంశుమంతునికి ఆ దిలీపుడు, దిలీపునికి భగీరథుడు, భగీరథునికి కకుచ్చుడు, కకుచ్చునికి రఘువు, రఘువుకి ప్రవృద్ధుడు, ప్రవృద్ధునికి శంఖనుడు, శంఖనుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి శీఘ్రగుడు, శీఘ్రగునికి ఆ మరువు, మరువుకి ప్రశిశ్రుకుడు, ప్రశిశ్రుకునికి అంబరీషుడు, అంబరీషునికి నహుషుడు, నహుషునికి ఇయాతి, ఇయాతికి నాభాగుడు, నాభాగునికి అజమహారాజు, అజమహారాజుకి దశరథ మహారాజు, దశరథ మహారాజుకి రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు.